Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శృతి మించి గాల్లో తిరుగుతా గాల్లో తిరుగుతాడు ఈ ముఖ్యమంత్రి గాల్లో కలిసిపోతాడు మాట్లాడతాడు భాషకి వయసుకు తగ్గట్టు మాటలు 70 దాటామే 80 పళ్ళు పడతనామే నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత నీచంగా మాట్లాడటం అసూయ ద్వేషాలతో మాట్లాడటం అసలు నిలువెల్ల తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయని మనం ఇవాల్ చూస్తున్నాం నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకమైన భాష గాల్లో కలిసిపోతా అన్నమాట నువ్వు మాత్రం 70 కాదు ఎన్ని ఏళ్ళైనా కూడా బతికేస్తా ఉంటావు అదేదో సినిమాలో బద్రి అనేదో సినిమా ఉంది అల్లు అర్జున్ గారు అనుకుంటా ఆ సినిమాలో ఒక దగులుతాడు మనకి చుల్బుల్ బాబా బ్యాటింగ్ బాబా అని ఒక 400 ఏళ్ళు బతికాడంటే ఒక 600 ఏళ్ళు బతుకుతాడు అంటే నువ్వు 600 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతావు ఏంటి బాబు నువ్వు చుల్బుల్ బాబావా లేదే బ్యాటింగ్ బాబావా ఆ సినిమాలో లాగా ఎన్ని వందల ఏళ్ళు బతుకుతావు నువ్వు ఈ రకమైన హేయంగా నీచంగా కనీసం సభ్య సమాజం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇదేంట్రా బాబు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం అనలేదు మొర్రు అని చెప్పుంటే చెప్తుంటే ఈయన మా శ్రీమతి అన్నారు నా భార్యని అన్నారు మా ఆవిడని అన్నారని ఊరు ఊరు తిరుగుతాయంట్రా బాబు అసలు వచ్చి పలకరించాలి కదా పేదవాడిని పలకరించాలి రైతులను పలకరించాలి వరదల్లో దెబ్బతిన్నవాడిని పలకరించాలి ఓదార్చాల్సింది పోయి ఈ సోదయండ్రా బాబు మనకని చెప్పని ఆఖరి ఎంపట తిరిగే కార్యకర్తలు కూడా ముఖం చిట్లు ఇచ్చుకునే పరిస్థితి మనకి చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంత ఇన్నాళ్ళు మనం జీవించి 70 ఏళ్ళు పైబడి జీవించి 70 ఏళ్ళు వచ్చాక పైగా మాట్లాడుతున్నారు నా వయసు అంత లేదు ఈ ముఖ్యమంత్రి అనుభవం అని వాస్తవమే కదా ఈ ముఖ్యం నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి గారు వయసు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు వాస్తవమే మీ వయసు అంత లేదు లేదా మీ అనుభవం అంత లేదు ముఖ్యమంత్రి గారి వయసు నిజమే ఎవరు కాదన్నారు యువకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలి తపంతో వచ్చారు మీకులాగా కాదు కదా మీరేం చేస్తారు మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ తిరిగారు మొత్తం మామూలుగా ఈదుకుంటూ వెళ్ళారేంటి మొత్తం నదిలో వెళ్ళిపోయి ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళారేంటి నిన్న చూశాం మన సోకు మోకాళ్ళలో మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు మోకాళ్ళలో నీళ్ళు మోకాళ్ళ కన్నా కింద ఉన్న నీళ్ళు మీరేమో పడవలో దానికి జాకెట్టు గీకెట్టు ఏంటి అసలు ఇది నవ్వుతారని కూడా లేకుండా లైఫ్ జాకెట్ వేసుకుని పడవలో వెళ్తే మామూలుగా ఎక్కడ చుట్టూ ఉన్న వాళ్ళే మోకాళ్ళలో నీళ్ళలో ఉన్నారు ఆ ఊళ్ళో మనం వెళ్ళినప్పుడు ఏమో హెలికాప్టర్లో వెళ్తా మేత మేస్తా గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటా తినేసేసి వరదల్లో చూసాం మనం అది మన బాణి కొన్ని మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదల్లో ఈదుకు వెళ్ళారా ఊరు ఊరు ఈదుకుంటూ వెళ్ళారా అంట ఏం భాష ఏం మాట్లాడుతున్నాం ఆ రోజేమో హెలికాప్టర్లో గిన్నెలు గిన్నెలు టిఫిన్లు లాగిస్తా తిరిగి వరద చూస్తున్నావా వరదలో బాధలు చూస్తున్నావా మునిగిపోయిన ఇళ్ళ చూసావా పొలాలు చూసావా టిఫిన్లు టిఫిన్లు ఫోన్ చేసేస్తా తిరుగుతా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా చంద్రబాబు నాయుడు లాగా పబ్లిసిటీ ఇప్పిస్తున్న మనిషి కాదు పనితీరు కనపడాలి తప్పితే నేను కనపడినా కనపడపోయినా పర్లేదు నా పనితీరు ప్రభుత్వం పనితీరు కనపడాలనేటువంటి ఆలోచన దృక్పథం నాయన ఇవాళ మీకు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని ఆఖరికి అక్కడ ఏ భోజనం పెడుతున్నారో అక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులను అక్కడే భోజనం చేయమని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ని అధికారుల్ని మీరెక్కడైనా సరే మీ మధ్యాహ్నం భోజనం ఎవరైతే రాత్రి భోజనం కానీ క్యాంపుల్లో ఎక్కడ భోజనం పెడతామో ఆ భోజనాల్లోనే మీరు తినాలని చెప్పని ఇక్కడి నుంచి ఆయన నిర్దేశిస్తున్నారు అధికారులు తింటున్నారు ప్రతి సౌకర్యం మెరుగుపరుస్తున్నారు 275,000 రూపాయలు ఇల్లు పోతే ఇల్లు కట్టాలని చెప్పారు ఒకవేళ మీరు వెళ్ళారు ప్రజలతో ఏమన్నా అడిగి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 275,000 ఇల్లు కొట్టిపోయిన ఇల్లు మొత్తం సమూలంగా నాశనం పడిపోయినోడికి అంటున్నారు 275 ఇల్లు అవుద్దా అవదా అవ్వపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానని పైకే మైకెక్కి చెప్పండి ఏమండి మీరు 275,000 ఇస్తున్నారు సరిపో ఇంకా పెంచమని అడిగితే అది బాగుంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు గాలి ఏడుస్తున్నట్టే నువ్వు వెళ్ళి సుట్ట అంటించుకున్నాడు సామెతగా ఉంది వెళ్ళి మావిని తిట్టారు మావిని తిట్టారని మాట్లాడతాం కాబట్టి మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుని నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించి వెళ్ళారు
పబ్లిసిటీకి వెళ్ళారో సోక్కి వెళ్ళారో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఏమయ్యా ఏ రండి ఏ మీడియా రండి అంగన అక్కడ ఆంధ్రజ్యోతి ఆయన పట్టుకుని ఉంచున్నాడు పాపం తప్పదు కదా ఆ గొట్టం నీ ఎంపటే తిరగపోతే ఆళ్ళు జీతం ఇవ్వడు ఆయన ఏంటి మాట్లాడి మిగతా వాళ్ళందరినీ గాకేయండి సార్ మిగతా వాళ్ళు ఎవరు లేరు సార్ నేను అనుకున్నా సరే అయితే ఎందుకు వెళ్ళాం ఓదార్పు లేదు ప్రజలకు ఏం జరిగిందో లేదు ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి నేనేం అడగనని ఓదార్చి అడిగి ప్రభుత్వానికి ఆ విషయాలు చెప్పాల్సింది పోయి శాపనార్థాలు కడుపు మంట ఈర్ష్య అసలు గ్యాస్తోనే ఈ కడుపు మంటతోనే చచ్చిపోయేటున్నాడు ఈయన అసలు ఏంటి బాధ ఏంటి ఈర్ష్య ఏంటి గాల్లో కలిసిపోతారని మాట్లాడొచ్చా శత్రువును కూడా అనం కదా మనం అట్లాంటిది నీ స్నేహితుడు కొడుకు అని చెప్తావు నా అనుభవం అంత లేదు వయసు అంటావు నీ కొడుకు వయసు కదా కొడుకు వయసు ఉన్న మనిషి ఒక ముఖ్యమంత్రిని గాల్లో కలిసిపోతావని అనొచ్చా ఇదా మీ నైజం ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని కనీసం ఇంట్లో వాళ్ళు ఎట్లాగ ఆయనకి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ వాళ్ళు అన్న చెప్పండి అయ్యా కొంచెం ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అసలు పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని మీరు బతిమాలుకుంటే కానీ ఆయన మారేట తర్వాత మరి అర్థం కావట్లేదు మానవ తప్పిదం కారణం కానీ ఇదంతా జరిగింది ప్రభుత్వం చూస్తూ ఉంది ప్రాజెక్టులో నీళ్లు వచ్చినప్పుడు దాన్ని ముందుకు వదలాలని తెలియదా ఇదంతా ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే అని కూడా చంద్రబాబు ఆరోపిస్తారు ఇప్పుడు మానవ తప్పిదం అంటే ఏది నేను స్నానం చేసేది బట్టలు ఎప్పకుండా బట్టలతో బూట్లు ఎప్పకుండా పుష్కర స్నానం చేస్తూ నేను చేసే స్నానాన్ని ఒక సినిమా షూటింగ్ చేసి జియోగ్రఫిక్ ఛానల్కి కొన్ని కోట్ల రూపాయలు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఈయన స్నానం చేస్తే ఏంటి దానికి కొన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా షూటింగు వీటన్నిటి వల్ల తొక్కిసరాటం వల్ల కదా అక్కడ అది మానవ తప్పిదం అంటే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 31 మంది అన్యాయంగా కిరాతకంగా ఒక మనిషి మూర్ఖత్వం వల్ల పబ్లిసిటీ పిచ్చ వల్ల 31 కుటుంబాలు బజారిన పడినాయి అంటే 31 మంది ప్రాణాలు పోయినాయి అంటే మరణించారంటే అది మానవ తప్పిదం అంటే ఇవాళ ఒక వర్షపాతం ఫ్లాష్ ఫెడ్ వస్తే ఒక్కసారి కొన్న ఆకాశం చిల్లిపడినట్టుగా టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది మానవ తప్పిదం ఏమంటుంది ఇది మానవ తప్పిదం అని మాట్లాడతారు దుర్మార్గం కదా ఇది ఎంత కిరాతకం అంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దోషించేటాకి పాపభీతి లేదు అనొచ్చా అనకూడదా లేదు ఇది ఉచ్చం ఇది నీచం ఈ మాట అనొచ్చా అనకూడదా అనేది లేకుండా ఈ రకమైన దుర్మార్గ పోకల్ని కట్టికి పెట్టకపోతే ఇంకా ప్రజలు మొన్నటికంటే అంటే మేము చూసాం 19 చూసాం పంచాయతీలు చూసాం మున్సిపాలిటీలు చూసాం మళ్ళీ మినీ మున్సిపాలిటీలు చూసాం జడ్పీలు చూసాం ఇంకా మనకి ఇంకా తెడ్డు కాల్చి ఇంకా వాత పెట్టే తప్పితే మీరు మారితే ఏమైనా ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మా మేము ఈయనతోనా పోటీ చేసేది ఈయనతోనా రాజకీయంగా పోట్లాడేది ఈయనతోనా మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం